ఇంట్లో గుడ్డు పుల్ చేసానంటే ఓన్లీ వన్స్ ఫర్ సెకండ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందరకు వస్తూనే ఉన్నాం, మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈరోజు అది, ఈరోజు ఇది అని చెప్పకుండా చాలా సింపుల్గా ఒక మంచి రెసిపీ చేస్తున్నాయి ఇది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా వెరైటీగా చేస్తేనే కదా మనకు కూడా రోజు తినాలని అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ప్రతిరోజు అదే వెరైటీ చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా మొహం మొత్తేసి బయట తిందామా, ఇంకేం వెరైటీ చేస్తున్నామని ఎత్తుక్కుంటూ ఉంటారు మళ్ళీ అతలాగా. కాబట్టి అట్లా కాకుండా ఎప్పటికప్పుడు వెరైటీగా చేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ ఈ రోజు ఏం చేస్తారు, ఆ రోజు ఏం చేస్తారని ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి లతనైతే నువ్వు ముందుగానే అన్నం వండి పెట్టు, నేను ఒక వెరైటీ రెసిపీ చేస్తా అని చెప్పిన. వెరైటీ అంటే ప్రపంచంలో లేనిది, ఎవరు చేయలేదని కాదు, కొంచెం కొత్తగా వెరైటీగా టేస్టీగా ఉండేది. గుడ్డు పులుసు చేస్తున్నావా నాయన, దీనికి ఇంత సోది చెప్పినావని మీకు డౌట్ రావచ్చు. గుడ్డు పులుసు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా చిక్కటైన గుడ్డు పులుసు చేస్తున్నా. ఎప్పుడు ఒకే విధమైన గుడ్డు పులుసు కాకుండా ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. తిన్న తర్వాత మాత్రం మీరే సూపర్ ఉంది అంటారు, ఎందుకంటే అంత టేస్టీ అయిన గుడ్డు పులుసు చేస్తున్నా. ఇక లేట్ చేయకుండా చిన్న ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ది చూజిన్ ప్రారంభమైంది జూన్ 5 నుంచి 20 వరకు. మీరు పాల్గొనవచ్చు. మరియు మ్యాక్బుక్ ప్రో M2, iPhone 14 Pro, Apple Watch 8 Series మరియు హెయిర్ ప్యాడ్స్ Pro 2 తో సహా బహుమతులు గెలుచుకోవచ్చు. అదనంగా లక్ష్య సాధించిన వాళ్ళందరూ $4,000 బహుమతిని కలిగి ఉన్న టోర్నమెంట్ చెల్లింపు యాక్సెస్ ను పొందుతారు. ఇది కాకుండా మీకోసం ఒక ఉత్తేజకరమైన కథాంశం వేచి ఉంది. పాల్గొనడానికి మీరు ట్రెండింగ్ జర్నీలో నమోదు చేసుకున్న తర్వాత తెరవాల్సిన ట్రెండుల వాల్యూమ్ కు సంబంధించి మీ లక్ష్యాన్ని అందుకుంటారు. మీరు వ్యాపారం చేయడం, ప్లాట్ఫారాన్ని అధ్యయనం చేయడం మరియు బహుమతులు గెలుచుకోవడం వలన నేను ప్రారంభాలకు ప్రత్యేకంగా సిఫార్సు చేస్తున్నాను. చూడండి, మెయిల్ ని నమోదు చేయండి, పాస్వర్డ్ తో ముందుకు వచ్చి సృష్టించును క్లిక్ చేయండి. పూర్తయింది. ఇప్పుడు మీరు ట్రెండింగ్ జర్నీ కోసం మీరు నిజమైన ఖాతాలో నిధులు కలిగి ఉండాలి. మీరు డిపాజిట్ విభాగంలో మీ ఖాతాను తిరిగి నింపుకోవచ్చు. 100% డిపాజిట్ బోనస్ ను పొందడానికి చూసిన ప్రోమో కోడ్ ని ఉపయోగించండి. ఇప్పుడు ఈవెంట్ కోసం నమోదు చేద్దాం. టీజేకి వెళ్ళండి, చేరండి, క్లిక్ చేయండి. మరియు ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడే ఉంది. మేము ఏదైనా ఆస్తిపై వ్యాపారాన్ని తెరుస్తాము మరియు ఫలితం కోసం వేచి ఉండకుండా మేము పురోగతిని చూస్తాము. గ్రేట్, మరో 10 ట్రెండులు మరియు నేను ఆపిల్ పరికరాల డ్రాయింగ్ లో పాల్గొనగలుగుతాను. డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో లింక్ ను పిన్చేస్తున్నాను. లింక్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, విలువైన బహుమతులు పొందండి. ఒక మిక్సీ జార్ లో కొద్దిగా ఎండు కొబ్బరి వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కు బదులుగా 2 అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. కొద్దిగా చెక్క వేస్తున్నా. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ నుంచి కడాయి పెట్టుకున్నా. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 రూపీస్ హోల్ గరం మసాలా వేస్తున్నా. ఇది ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేస్తున్నా. 1-3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చి వేస్తున్నా. మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేస్తున్నా. కొద్దిగా నీళ్లు వేసి వేస్తున్నా. మనం వేసిన మసాలా 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి 1-5 నిమిషాల పాటు. మసాలా బాగా మగ్గి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా. ఒక్కసారి కలిపి కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ కారం వేస్తున్నా. టేస్ట్కి తగినంత ఉప్పు వేస్తున్నా. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నా. ఇప్పుడు ఇది మొత్తం మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం మీడియం ఫ్లేమ్లో. మసాలా మొత్తం మగ్గిపోయిన తర్వాత 1 గ్లాస్ నీళ్లు వేస్తున్నా. నీళ్లు వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా. కొద్దిగా కొత్తిమీర వేసి 1-5 నిమిషాల పాటు మరిగించుకుందాం. 5 కోడిగుడ్లను నేను ముందుగానే ఉడికించి పైనున్న పొట్టును మొత్తం ఒలిచిపెట్టుకున్నా. ఈ గుడ్లకు ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నా. పులుసు 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత మనం ఘాట్లు పెట్టి పెట్టుకున్న గుడ్లను వేస్తున్నా.
గుడ్లకి ఘాట్లు పెట్టి వేయడం వల్ల మసాలా అనేది గుడ్డు లోపలి వరకు వెళ్తుంది కాబట్టి ఇలా గుడ్లకి ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఒక్కసారి కలుపుతున్నా. కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ గుడ్డు పులుసుని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నా. మనకు గుడ్డు పులుసు ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఒక్కసారి కలుపుకుంటున్నా. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకుంటున్నా. అంతే, ఎంతో టేస్టీ అయిన గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చికెన్ అయిన ఎగ్ పులుసు ఇలా కనుక చేశారంటే లైఫ్లో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కమ్మనైన గుడ్డు పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. ఎప్పుడూ ఒకే విధమైన గుడ్డు పులుసు కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా చేసి పెట్టండి. నోటికి రుచిగా కంచాలు కంచాలు తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకున్న టేస్టీ అయిన చిక్కన్ అయిన గుడ్డు పులుసు. ఎంత చిక్కగా ఉంటుందో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. లత పట్టుకోక నేనైతే ఇక లేట్ చేయలేను, ఎందుకంటే అబ్బా ఈరోజు స్మెల్ అయితే సూపర్ ఉంది. ఈరోజు సాగు పిగిడైనా దీంతో. సాగు పిగిడేనా? అంటే నీకు గుడ్డు పులుసు అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. ఇంట్లో గుడ్డు పులుసు చేసినారంటే ఆ రోజు ఓన్లీ వన్స్ పసక్కేనా? అంటే అంత బాగా తింటావు అన్నట్టు, అంటే ఫేవరెట్. టేస్ట్ కూడా ఈరోజు చాలా డిఫరెంట్ గా, చాలా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అబ్బా. చూద్దాం. ఇది పొగిడినట్టు ఉంటుంది, తగినట్టు ఉంటుంది మాట్లాడితే. ఓన్లీ వన్స్ ఫసక్ అంటే చూద్దాం అంటే. ఇందులో నుంచి మొత్తం తీసి ఇందులో వేసినా కాబట్టి తిప్పు కింద పడతాను. స్మెల్ అయితే సూపర్ ఉంది. మరి నేను తినకూడదు, నాకు ఘోరంగా ఉంది. వద్దులే, అసలే గుడ్డు ఇష్టమని చెప్పినావు, కడుపుగా నచ్చింది అని ఇంకేం లేదు. నేను ఓన్లీ వన్స్ పసక్ అవుతాను నేను కూడా. ఉప్పు కారం మసాలా అంతా ఎట్లుంది? అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి, సరిపోయిందిగా. ఇలా సాగు పీపడేనాగా. స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకునే గుడ్డు పులుసు. వా నిజంగా బా సావు పీకుడే ఈరోజు సూపర్. క్రెడిట్ అయితే అంతా నాకే. శభాష్ శభాష్, నీకే చేసింది కదా. నేనంటున్నా సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే విధమైన గుడ్డు పులుసు కాకుండా ఇలా గనక గుడ్డు పులుసు ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెట్టారంటే కంచాలు కంచాలు లాగిస్తారు. లత చెప్పింది కదా, మా ఇంట్లో మాత్రం గుడ్డు పులుసు చేస్తే ఓన్లీ వన్స్ ఫసక్ అన్నట్టు. ఇలా గనక గుడ్డు పులుసు చేశారనుకోండి ఇంట్లో వాళ్ళందరూ కంచాలు కంచాలు ఓన్లీ వన్స్ ఫసక్ అంటారు, అంత టేస్టీగా ఉంది. ఈ గుడ్డు పులుసు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సూపర్. చాలా బాగుంది చిన్ననా. నేనైతే ఒకటే గుడ్డు తింటున్నాను, ఇద్దరం కలిసి ఒక గుడ్డే. నీకు ఇంకా 4 ఉన్నాయి, అంటే నువ్వు ఎక్కువ తినవనుకున్నా తెలుసు. ఇంకొక గుడ్డు